మాది వరంగల్ డిస్టిక్ నర్సంపేట డివిజన్ దుగ్గొండి మండలం అండి. మేము బూర్ది గుమ్మడి ఒక గత 5-6 సంవత్సరాల కంచెలు పెడుతున్నాం. రకరకాల సీడ్స్ పెట్టాం కానీ ఈసారి మెలీనా ఐశ్వర్య పెట్టాం. దాంతోపాటు మిగతా వేరే సీడ్స్తో పెట్టాం కానీ ఐశ్వర్యలో కాయ ఇది వచ్చేసి ఈ పెద్ద కాయకు ఉంచడం అండి. ఇది ఒక 10 కిలోల దాకా ఉంటుంది. అంటే చిన్నకాయ దీంట్లో చిన్న సైజు దింపినాం. అయితే మిగతా దాంతో పోల్చుకుంటే మేము ఇంతకుముందు పెట్టిన సీడ్స్తో ఉచితం పోల్చుకుంటే కొంచెం కాయ రౌండ్గా దాంతోపాటు ఇది కాయ ఉండడం సార్ గట్టిగా ఉందండి. మళ్ళీ అంతేకాకుండా ఇది కొంచెం వైరస్కి సుత మిగతా దాంతో పెడితే ఆ పజ్జాలు వచ్చేసి కొంచెం తొందరగా ఈ వర్షానికి తట్టుకోకపోవడం ఎర్రబడడం జరిగింది. ఇది మాత్రం ఒక వర్షానికి తట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా తీగ సుత కాయలు అయినాక సుత తీగ పచ్చగా ఉండడం వైరస్ తెగుళ్ళకు తట్టుకోవడం జరిగింది. ఈ కాయ మంచిగానే ఉందండి. అంటే కొనుగోలుదారులు సుత దీనికి ఎక్కువ ముగ్గు రౌండ్గా ఉండేసరికి ముగ్గు చూపిస్తున్నారు. ఇది కాయ వజన్ సుత ఎక్కువ ఉందండి. దానివల్ల ఇది వచ్చేసి ఎకరానికి ఒక 15 టన్నులు అట్లా. అంటే మాకు ఇదివరకు కంపేర్ చేసుకున్న దాంతో చూసుకుంటే అది 10-12 టన్నులు అయితే 15 టన్నుల దాకా అయ్యేటట్టు ఉందండి.